भ्यो नमः। ॐ श्री गुरुभ्यो नमः। महाद्भुतम्। యాగంటిలో రాతి బసవన్న పెరుగుతూ ఉండడం ఒక మహాద్భుతం. మహాద్భుతం. హంపీలో రాతి స్తంభాలు సంగీతం పలకటం ఒక మహాద్భుతం. సాక్షాత్తు మహాదేవుడు అరుణాచలంలో అరుణాచలేశ్వరుడిగా వేడిని ప్రభవించడం మహాద్భుతం. పరమాత్మ లీలావైభవంలో ఎన్నో అపురూప సంఘటనలు మనలో ఎంతో ఉత్సుకతను రేపుతూ మనలో ఉండే జ్ఞానపరంపరకు పరీక్షగా నిలుస్తుంటాయి. ఎంత ఆలోచించినా ఎన్ని విధాలుగా పరిశోధించినా ఏమాత్రం అంతుబట్టని ఈశ్వర వైభవానికి ప్రతీకలుగా నిలుస్తూ కంటికి కనిపించని అజ్ఞాత శక్తి సృష్టిని నడిపిస్తూ మనలో ఉండే జ్ఞానతృష్ణను పరీక్షిస్తూనే ఉంటాయి. భగవంతుడు ఉన్నాడు అని ప్రకటించే ఎన్నో తార్కాణాలు అతిసాధారణంగా గోచరిస్తూ ఆలోచించే కొద్దీ అర్థం కాని రహస్యాలుగా మారుతూ ఉండే సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం అంతగా దృష్టి పెట్టం కానీ అతి సామాన్యంగా కనబడుతూ మహాద్భుతాలు చేసే కొన్ని విచిత్రాలు మనం పైన చెప్పుకున్నాం. అటువంటి కోవికే సంబంధించిన మనకు విచిత్రానుభూతినిచ్చే మరొక మహాద్భుతం పక్షితీర్థం. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు 2 క్రౌంచు పక్షులు ఈ పక్షితీర్థానికి వచ్చి ఆహారాన్ని స్వీకరించడం పైకి సామాన్యంగా కనబడుతూ ఉన్నా ఆలోచించే కొద్దీ ఏదో మనకు తెలియని నిగూఢతత్వం ఇందులో ఉంది అనిపిస్తుంది. మహాదేవుడి మహాద్భుత విన్యాసాలకు భక్తకోటి రక్షణకు కాశీ రామేశ్వరం దివ్య ప్రభలను వెదజల్లుతూ సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ కాశీ రామేశ్వర దర్శనం గురించి వేదాలు ఈ విధంగా చెప్పాయి. కాశీలో గంగను తీసుకుని రామేశ్వరంలో ఉండే సముద్రంలో కలిపి రామేశ్వరంలో ఉండే ఇసుకను తీసుకువచ్చి కాశీలో ఉండే గంగలో కలపాలి అన్నది వేదం చెప్పిన విధానం. అప్పుడే దర్శనం పరిపూర్ణం అవుతుందని వేదాభిప్రాయం. పక్షితీర్థంలో రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఆహారాన్ని స్వీకరించే క్రౌంచపక్షుల నివాస స్థానం కాశీ అని, ప్రతిరోజు ఉదయం కాశీ నుంచి రామేశ్వరం వెళ్ళి రామేశ్వరం నుంచి తిరుగు ప్రయాణంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఈ పక్షితీర్థానికి వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెంటనే కాశీకి వెళ్ళిపోతాయని క్షేత్రకథనం. ఎన్నో పురాణాల్లో ఈ పక్షితీర్థం ప్రస్తావన ఉంది. సర్వవేదాలు భగవంతుడి హృదయం నుంచి ఉద్భవిస్తాయని, ఆ వేదాలు మనకు జీవిత మార్గాన్ని ఉపదేశిస్తాయని, జంతు పురాణం నరజన్మ దుర్లభం అన్న వేదోక్తి ప్రకారం మానవ జన్మ అంతిమ లక్ష్యం సృష్టిలో భగవంతుడి ఉనికిని గుర్తించి ఆనంద స్వరూపం అయిన భగవంతుడి పాదసన్నిధికి చేర్చే ప్రక్రియ ఈ పక్షితీర్థంలో నిగూఢంగా ఉందని పండితుల అభిప్రాయం. అందుకు నిలువెత్తు సాక్ష్యంగా పక్షితీర్థంలో మహాదేవుడు వేదగిరీశ్వరుడుగా కొలువై మార్గనిర్దేశం చేస్తాడని, అందుకే ఈ పక్షులు మధ్యాహ్నం 12 గంటలకు భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరిస్తాయని క్షేత్రకథనం. ఆహార స్వీకారాన్ని బలి అన్న పేరుతో పిలుస్తారు. ఈ పక్షితీర్థం మహాబలిపురానికి అత్యంత సమీపంలో ఉంటుంది. పురాణాల ప్రకారం మహాబలిపురం బలిచక్రవర్తి సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో అంతర్భాగం పక్షితీర్థం. మహాబలిపురానికి పక్షితీర్థానికి విడదీయలేని సంబంధం అత్యంత నిగూఢంగా ఉందని పండితుల అభిప్రాయం. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే పైకి అతి సాధారణంగా కనబడే పక్షితీర్థం ఎన్నో నిగూఢతత్వాలను బోధిస్తూ ఉంటుందని, ఖచ్చితంగా విశ్లేషించగలిగితే మహాద్భుతం ఆవిష్కరించబడుతుందని, పురాణ మార్గం అర్థమవుతుందని అనుభవజ్ఞుల మాట. క్షేత్రకథనం ప్రకారం కొండ మీద ఒక చిన్న శివాలయం ఉంది. దానికి ఆనుకుని విశాలమైన ఆవరణ ఉంది. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ప్రతిరోజు 2 క్రౌంచపక్షులు వచ్చి ఈ గుడి ప్రక్కనే ఉన్న ఆవరణలో వాల్తాయి. ఈ 2 పక్షులు కలియుగానికి ముందు 2 మునులు అని, శాపవశాస్తూ ఇలా పక్షులు అయ్యారని, ఈ పక్షుల రూపంలోనే కాశీలో ఉంటూ ప్రతిరోజు రామేశ్వరం వెళ్లి వస్తూ ఉంటారని, మధ్యలో ఆహారం కోసం సరిగ్గా 12 గంటలకు ఇక్కడకు చేరతారని చెబుతారు. ఒక అర్చక స్వామి ఒక పెద్ద పాలబిందెలాంటి బిందెలో పాయసం తయారు చేసుకువచ్చి గుడి ప్రక్కగా ఉన్న ఆవరణలో ఒక చోట కూర్చుంటాడు. సరిగా 12 గంటల ప్రాంతంలో కొన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తాయి. ఆ అర్చకుడు ఒక పళ్ళం మీద మోతమోగిస్తూ వాటిని ఆకర్షిస్తాడు. కొంతసేపటికి ఆ పక్షుల్లో 2 పక్షులు వచ్చి ఆయన దగ్గరగా వాల్తాయి. ఆయన బిందెలో ఉన్న పాయసాన్ని కేవలం 2-3 చెంచాలు వాటి ముందు రాతి మీద ఉంచుతాడు. ఆ పక్షులు కొద్ది పాయసంలోనే కేవలం 2-3 మెతుకులు రుచి చూసి వెంటనే ఎగిరిపోతాయి. అప్పుడు ఆ అర్చకుడు ఆ బిందె నిండా ఉన్న పాయసాన్ని కొంత రుసుము తీసుకుని అందరికీ ప్రసాదంగా పంచిపెడతాడు. పండితుల అభిప్రాయం ప్రకారం భగవంతుడి కోసం తపస్సు చేస్తూ
గ్రహపాటన చిన్న పొరపాటు చేసి దానివల్ల శాపం పొందిన మహర్షుల స్వరూపాలే ఈ క్రౌంచ పక్షులు. పూర్వకాలంలో ఈ పక్షితీర్థాన్ని ఉరుతకోడి, నందిపురి, ఇంద్రపురి, నారాయణపురి, బ్రహ్మపురి, దినకరపురి, మునిగణపురి అని పిలిచేవారు. భగవంతుడు హృదయం నుంచి ఉద్భవించిన వేదాలను అభ్యసించడం ఎంతో కష్టమైంది. పైగా 100 సంవత్సరాలు పరిపూర్ణ మానవ జీవితం సరిపోదు. వశిష్ఠుడి అంతటి వాడికి వేదాలలో కొంత భాగం అభ్యసించడానికి 400 సంవత్సరాలు పట్టిందని పురాణ కథనం. బ్రహ్మర్షులలో మొదటివాడైన భరద్వాజ మహర్షి వేదాధ్యయనం చేయాలని సంకల్పించి వేదాధ్యయనానికి సాధారణ ఆయుష్ సరిపోదని ఈ ప్రదేశంలో కఠోర తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందాడు. భారద్వాజుణ్ణి ఉద్దేశించి పరమశివుడు వేదాధ్యయనం కన్నా భగవంతుణ్ణి భక్తి మార్గంలో తెలుసుకోవాలని, అది అత్యంత సులభమని బోధించి సర్వ వేదాలు భక్తి మార్గంలోకే తిప్పుతాయని, భక్తి శిఖరం అయితే వేదాధ్యయనం అరచేతిలో ఏమిడే మట్టి లాంటిది అని ప్రబోధించి వేదాలను శాసించే వేదగిరీశుడిగా ఇక్కడ వెలిసాడని క్షేత్రకథనం. అందుకే త్రికరణశుద్ధిగా భగవంతుణ్ణి ఆశ్రయించి కైవల్యాన్ని పొందాలని భక్తి మార్గం బోధిస్తుంది. దానికి సాక్ష్యంగా త్రికరణశుద్ధిని సూచించే 3 అడుగులు భగవంతుడు వామనావతారంలో బలిచక్రవర్తిని అడిగాడని వామన పురాణం చెబుతుంది. ఆ బలిచక్రవర్తి స్థానమైన మహాబలిపురం పక్షితీర్థానికి అత్యంత దగ్గరలో ఉంది. పక్షితీర్థం బలిచక్రవర్తి సామ్రాజ్యంలో అంతర్భాగం అని పురాణ కథనం. మనం అంతగా గమనించకపోవడం వల్ల అతి సాధారణంగా కనిపించే పక్షితీర్థంలో ఉండే నిగూఢతత్వం గురించి తెలుసుకున్నాం కదా. మనందరి మీద వేదగిరీశ్వరుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ను చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు.